18వ అధ్యాయము జన్మసిద్ధి. గురుదేవా, మీరు స్వయంగా ప్రణవస్వరూపులు కాబట్టి మంత్రసిద్ధులు. మీ మనసు లయించింది గనుక యోగసిద్ధులు. భూత భవిష్యత్ వర్తమాన కాలాలలోని మీ కోరికలన్నీ తీరాయి కాబట్టి మీరు జన్మసిద్ధులు. నిజానికి మీరు సిద్ధికి అసిద్ధికి కూడా అతీతులు. కీటురాయి 1967 జులై నెలలో మళ్లీ కేరళ పర్యటన జరిగింది. ఈ పర్యటనలో స్వామీజీ కొచ్చిను, ఎర్నాకులము, తర్పణతుర, గురువాయూరు సందర్శించారు. పర్యటన ముగించుకుని ఆయన మైసూరు వచ్చేసరికి ఆశ్రమంలో నరసింహశాస్త్రి గారు ఉన్నారు. నిజానికైన తన కొడుకు సొంత కుటీరం ఏదో వేసుకున్నాడు అని తెలిసి చూసి సంతోషిద్దాము అని వచ్చాడు. కాని ఇక్కడికి వచ్చాక సంతోషం మాట అలా ఉండి కేసరిలో కలిగినటువంటి తృప్తి కూడా తగ్గిపోయింది. దాంతో ఆయన వీలైనంత ఎక్కువ మందితో మాట్లాడి వీలైనంత ఎక్కువ ఆచూకీ రాబడదాము అని ప్రయత్నించడం మొదలెట్టాడు. వ్యవహార సౌకుమార్యం బొత్తిగా ఎరగనటువంటి తను ఈ ప్రయత్నంలో వెర్రిగా ప్రవర్తిస్తూ ఉన్నానని, తన ప్రవర్తన వల్ల కొడుకు గొంతులో వెలక్కాయ సంకటంగా ఉందని ఆయనకు తెలియటం లేదు. భక్తులలో తన విలువ తానే పోగొట్టుకుంటున్నానని కూడా ఆయన గమనించుకోవటం లేదు. ఆయన ఆదుర్దా అయింది. ఆదుర్దాలోనే ఆయన ఈ రకంగా ఆలోచిస్తూ ఉన్నాడు. కిందటిసారి వచ్చినప్పుడు వీడు ఎవరినీ ప్రత్యేకంగా డబ్బులు అడగటం లేదని, 10 మందికి ఉపకారం చేస్తున్నాడని సంతోషించాను. కాని ఇప్పుడు వీడి పద్ధతి చూస్తే ఇలా మారిపోయిందేమిటి? కుటీరము అనే పేరుతో 4 ఎకరాల పొలం కొన్నాడు. ఎవరి దగ్గర గుంజాడు ఈ డబ్బు? పైగా దాంట్లో ఇల్లు కట్టించాడు. ఇవాళ తాటాకుల పక్క కాస్త రేకుల షెడ్డుగా మారితే రేపో ఎల్లుండో అది డాబాగా మారదా? ఇలా పొలాలు, ఇళ్ళు, కార్లు వీటి మీద దృష్టి పెడితే వీడికి ఇంకా ఏం ఉపాసన ఉన్నట్టు నా బోందా? కిందటిసారి వీడి పద్ధతి అంతా వైదిక మార్గంలోనే ఉన్నది అనుకున్నాను. కాని ఈ మాట వీడు ఈ సంగీత వాద్యాలు పెట్టుకుని గంతులేయటం ఎక్కువగా ఉంది. మా స్వరప్ప గారు సంగీతంతో తరించాడు అంటే అది ఈ పద్ధతే? అసలైనా ఆ తరం వేరు, ఆ తహత వేరు. పైగా వీడు ఈ వీణలు, హార్మోనియలు పెట్టుకుని భజనలు నేర్పుతానని ఆడపిల్లల్ని చుట్టూ వేసుకుని కూర్చుంటూ ఉన్నాడు. స్వరప్పగారిట్లా చేశాడా? ఇవాళ ఏదో 4 మహిమలు చేసి చూపిస్తే 4 జనం వెంటబడచ్చు. రేపెవడుకో తలకు మించినటువంటి కర్మ వచ్చి నెచ్చిన పడుతుంది. అప్పుడు తప్పించడం కుదరదు. కుదరకపోతే ఇలా డబ్బులు దోచి ఇళ్లు కట్టించి ఇచ్చినటువంటి వాళ్ళు ఊరుకుంటారా? కీళ్లు తీస్తారు. దాని సంగతి ఏమాలోచించినట్టు వీడు? అసలు అదీ కాక వీడు చేసే ఉపాసనేమిటి? వీడు సాధించిన విద్యనేమిటి? సస్కరణీ విద్యతో ఎక్కడైనా విగ్రహాలు ఉంటే లాక్కుస్తూ ఉన్నాడా? అలా అయితే అది కేవలం దొంగతనం, నీచాతి నీచం, ఘోర నరకప్రదం. లేదా కేవలం ఇంద్రజాల తంత్రాలు ఉపయోగిస్తూ ఉన్నాడా? అలా అయితే ఆ వస్తువులేవి శాశ్వతంగా ఉండవు. లేదా ఏ యక్షగంధర్వాదులతో వశం చేసుకుని బుడబుక్కల పని చేస్తూ ఉన్నాడా? అలా అయితే అది అధర్మమే కాదు, అవమానం కూడా. ఏ మహామంత్రానుష్ఠాతో వస్తే ఈ యక్షగంధర్వ శక్తులన్నీ పటాపంచలైపోతాయి. ఒక్కోసారి అవి ఎదురుతిరిగి వీడికే అపకారం చేయొచ్చు. ఏమైనా ఇలాంటి క్షత్రశక్తులను ఆరాధించేవారు రాజులను వదిలి ద్వారపాలకుల్ని ఆశ్రయించిన వారు మాత్రమే. వారికి ఇక సత్యమైనటువంటి మోక్ష మార్గంలో ప్రవేశము అనేది లేదు. మహామంత్రానుష్ఠాన సిద్ధి ద్వారా గాని, యోగసిద్ధి ద్వారా గాని
వీడికి సిద్ధి లభిస్తే అప్పుడు భయం లేదు, కాని లేకపోతే తండ్రినై ఉండి నేను చూస్తూ ఊరుకోరాదు. అది మన వంశానికే అప్రతిష్ట. అందుచేత వీడి సిద్ధులకు అవధి ఏమిటో, వాటి విధానమేమిటో జాగ్రత్తగా పరిశోధన చేయాలి. తప్పదు, సమస్త క్షుద్ర విద్యలను నిర్వీర్యం చేయటానికి అవతల వ్యక్తిలో అధార్మికమైన ఇంద్రియలోలములైనటువంటి స్పందనలు గనక ఉన్నట్లయితే గుర్తించడానికి మన దగ్గర నరసింహం ఉంది, భయం లేదు. నరసింహుడు అగ్నిమూర్తి. చల్లని తల్లి గాయత్రిని కూడా అనుసంధానం చేస్తే ఇక క్షుద్రాలకు ఈ చుట్టుపక్కలలో నిలువ నీడ అనేది ఉండదు. అందుచేత ఇక ఆ రెండు విద్యలను ప్రయోగించి వీడి సంగతి నక్క సిక్క పర్యంతము పూర్తిగా పరీక్ష చేద్దాం. అది నా ధర్మం కదా. ఇంత దీర్ఘమైనటువంటి ఆలోచన చేసి ఇక ఆయన మంత్రానుష్ఠానం ప్రారంభించాడు. పని మొదలు పెడితే ఇక రాత్రింబగళ్లతో లెక్క ఉండటం ఆయనకు జన్మలక్షణం కాదు. ఒక 10 రోజులు తీవ్రంగా అనుష్ఠానం చేసి బహువిధాలుగా పరిశీలించి తన కొడుకులో గాని ఆయన చుట్టూ తిరిగేవారిలో గాని పాపపు చింతలు ఏమీ ఉండటం లేదు అని నిశ్చయించుకున్నాడు ఆయన. అక్కడికి కొంత తృప్తి కూడా అయింది. ఆ తృప్తి కలగంగానే తన ముఖం ఆశ్రమంలో నుంచి పెద్ద కూతురు వరలక్ష్మి గారింట్లోకి మార్చేశాడు ఆయన. వచ్చిన దగ్గర నుంచి మాటా మంచి లేకుండా వెర్రిగా జపం చేస్తూ ఉన్నటువంటి తండ్రిని చూసి ఒక 15-20 రోజులు పోయాక ఈ వయసులో నీకింత జపం ఎందుకయ్యా అని కూతురు అడిగింది. నోట్లో ఆ మాట దాచుకోవటం అట్టే చేతగానటువంటి ఆ శాస్త్రి గారు కూతురితో ఉన్న మాట చెప్పేశాడు. ఆవిడ లభో దిబోమన్నది. నీకెందుకయ్యా లేనిపోయింది, ఆయన మహాశక్తివంతుడిగా కనిపిస్తూ ఉన్నాడు, ఆయనతో నీకెందుకయ్యా పోటీ అని. ఈ శక్తులు నన్నేం చేస్తాయి, మన దగ్గర ఉగ్రనరసింహం లేడు, అసలైనా వాడితో నాకు పోటీ ఏమిటి, వాడిది అపమార్గమైతే దిద్దవలసినటువంటి ధర్మం నాకుంది, కాబట్టే ఈ ఏడు పేడుస్తున్నాను అన్నాడాయన. చాలా సంవత్సరాల తర్వాత ఈ మధ్యే కాస్త వస్తూ పోతూ ఉన్నాడు తండ్రి. ఈయనతో ఇంతకన్నా తనకు పోట్లాడేందుకు అనుకుని ఊరుకుంది వరలక్ష్మి గారు. శాస్త్రి గారు ఒక మండల దీక్ష పూర్తి చేసి ఒక రోజున ఆశ్రమానికి వెళ్ళాడు. అది వేసవికాలం. వేసంగిలో ఆ ఎత్తు తక్కువ రేకుల షెడ్లో కాలక్షేపం చేయటం చాలా కష్టంగా ఉండి వీలైనంత వరకు చెట్ల కిందే గడుపుతూ ఉన్నారు స్వామీజీ. రాత్రిళ్ళు కూడా ఆరుబయటో సొపరంలోనో పడుకుంటూ ఉన్నారు. దారిద్ర్యంలో చుట్టాలు అన్న సమేతగా శాస్త్రి గారు అప్పుడే వచ్చాడు. ఆ రోజు రాత్రి ఎవరూ భోజనాలు గాని పలహారాలు గాని చేయలేదు. శాస్త్రి గారిని ఎవరూ పలకరించలేదు. తండ్రి కొడుకులు చాపలు వేసుకుని సొపరంలో పక్కపక్కనే పడుకున్నారు. రాత్రి 11 దాటాక పా ఆకలిస్తోందిరా అంటూ లేచి కూర్చున్నాడు శాస్త్రి గారు. ఇప్పుడేం ఆకలండి, పోనీ లోపల కాసిన మజ్జిగ ఉన్నట్టున్నాయి, ఇచ్చేదా అన్నారు స్వామీజీ. ఆకలేసి చస్తుంటే మజ్జిగ ఇస్తావా, ఈ మెసలాడి పీడ విరగడైపోతే బాగుండు అని చూస్తున్నావా? శాస్త్రి గారి స్థాయి మెట్టెక్కుతుంది. అదేంటండి, ఇవాళ ఆశ్రమంలో ఏమీ లేదు అని మీకు తెలుసు, ఏమీ లేక ఈ రాత్రికి మేమంతా ఉపవాసం చేశామని కూడా మీకు తెలుసు. తెలుసా? నాకు తెలుసా. ఇంత ఆశ్రమం కట్టుకుని ఎంతమంది శిష్యులను పెట్టుకుని దేశాలన్నీ తిరుగుతూ ఉన్నావు, తండ్రి ఆకలితో అఘోరిస్తూ ఉంటే ఇదే నువ్వు చెప్పే మాట, పైగా నాకే తెలుసంటావా? అబ్బబ్బా, గోల్ చేయకు, మీకేం కావాలో చెప్పండి. నాకు బొబ్బట్లు కావాలి. బియ్యప్రభు ఉంటే ఉప్మాన్నా చేయించి పెట్టేవాణ్ణి, ఏమీ లేకే కదా మీరొచ్చినా పలకరించకుండా ఊరుకుంది. ఇప్పుడు బెల్లం ఎక్కడ తెచ్చేది, పిండెక్కడ తెచ్చేది, అవన్నీ నాకు తెలీదు. ఏం కావాలన్నావు చెప్పాను, మళ్లీ చెబుతున్నాను, నాకు బొబ్బట్లు కావాలి, వేడి వేడి బొబ్బట్లు. శాస్త్రి గారు మరో షరతు పెంచారు. సరే పట్టండి అంటూ స్వామీజీ అటు ఇటు చూశారు. వారి చాపల దగ్గరే ఏదో ఒక కాగితం ముక్క పడేసింది.
అది ఏదో పొట్లాల కాగితంలా ఉంది. దాన్ని తీసి శాస్త్రి గారి చేతిలో పెట్టి దాన్ని మెల్లగా 4 సార్లు చరిచారు స్వామీజీ. టప్ 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 అని 4 సార్లు మోతొచ్చింది. 4 బొబ్బట్లు కొంచెం చట్నీ ఆ కాగితంలోకి వచ్చాయి. బొబ్బట్లు వేడిగా ఉన్నాయి, పచ్చడి చల్లగా ఉంది. శాస్త్రి గారు మౌనంగా 2 బొబ్బట్లు తిని బాగున్నాయి, ఆకలి తీరిపోయింది అన్నాడు అని కాసిన మంచినీళ్ళు తాగేసి మిగిలినవి ఆ కాగితంలోనే పొట్లం కట్టుకుని తల కింద పెట్టుకుని మాట్లాడకుండా పడుకున్నాడు. తెల్లవారు లేస్తూనే ఆయన కూతురింటికి వెళ్ళిపోయాడు. రాత్రంతా తల కిందలు పెట్టుకుని జపం చేశానే అమ్మాయి, అయినా వీటిల్లో ఏ మార్పు రాలేదు. నువ్వు తింటే మంచిదే, తినేసి అని 2 బొబ్బట్లు కూతురికిచ్చాడు. భలే బాగున్నాయి నాన్న అని అంది వరలక్ష్మి గారు తింటూ. ఆ రుచి ఆ వస్తువుది కాదేమో అనిపిస్తోంది అన్నాడాయన ఏదో ఆలోచిస్తూ. బొబ్బట్లు రుచేరా అన్న నేను చెప్పేది అంది వరలక్ష్మి గారు. కాదులే, అది వాటిని ఇచ్చిన వాడి రుచి. ఏమిటి నాన్న నువ్వు చెప్పే మాటకు అర్థం? అది నీకు తెలియదులే అన్నాడు శాస్త్రి గారు. ఈ సంఘటన అయిన తర్వాత శాస్త్రి గారు ఆశ్రమానికి కూతురింటికి వస్తూ పోతూనే ఉన్నాడు, స్థిరంగా మాత్రం ఉండటం లేదు. ఒకరోజున ఆశ్రమంలో ఏదో డబ్బు అవసరం వచ్చి స్వామీజీ ఆ గూట్లోనూ ఈ గూట్లోనూ పెట్టి ఉన్నటువంటి చిల్లర డబ్బులన్నీ ఏరిచ్చినా చాలక ఇబ్బంది పడుతూ ఉండటం శాస్త్రి గారికి కంటపడ్డది. చివరికి అక్కడ ఉన్న భక్తులు వాళ్ల జేబుల్లో ఉన్న డబ్బులు కూడా వేసి ఆ పని ఎలాగో సరిపెట్టారు. అది చూసి శాస్త్రి గారి మొహం చాటంతయింది. వచ్చినటువంటి భక్తులు 4 వెళ్లేదాకా ఆగి పెడమొహం పెట్టుకుని కొడుకుతో, నే ఊరెడుతున్నా, నాకు డబ్బులు కావాలి అన్నాడు. మీ దగ్గర డబ్బు ఉందిగా, నన్ను అడుగుతారే అన్నారు స్వామీజీ. ఉంటే ఉంటుంది, ఉంటే అడగరాదా ఏంటి, ఇవ్వరాదా నువ్వు? ఆ డబ్బు వేరు, దాని పని వేరు, కనీసం ఛార్జీలైనా ఇచ్చి పంపించవా నువ్వు? ఉన్న మెలికలన్నీ వరుసగా పెట్టేశాడు శాస్త్రి గారు. ఎంత కావాలి అన్నారు స్వామీజీ శాంతంగా. 40 రూపాయలు అన్నాడు శాస్త్రి గారు. ఇక స్వామీజీ ఆశ్రమంలో ఉన్నటువంటి 2 గదుల భవంతిని కలిగిదిరిగి వెతకసాగారు. ఆ గూట్లో 1 రూపాయి బిళ్ళ, ఈ చూర్లో 1 పావలా బిళ్ళ, ఇలా తల ఒక చోట తలో నాణ్యము దొరకసాగింది. అంతకుముందు శాస్త్రి గారు ఆ చోట్లన్నీ పరిశీలించి ఉంచినవే. కొడుకు ఇలాంటి ఉపాయం ఏదో చేస్తాడు అని ఆయనకు ముందే తెలుసు కాబట్టి కొడుకు లోపల ఏమంతనం చెప్పుకుంటూ ఉన్నాడు, ఏ యోగం చేస్తూ ఉన్నాడు అని నిశితంగా గమనిస్తూ ఉన్నాడు శాస్త్రి గారు. ఏ రకమైన స్పందన లేక ఆ హృదయం కేవలం నిస్పందనంగా కనిపిస్తోంది. ఆయనకు విషయం ఏమీ అర్థం కావటం లేదు. మొత్తానికి చిల్లర డబ్బులతోనే 40 రూపాయలు పోగయ్యాయి. అవి పుచ్చుకుని వెళ్ళిపోయినటువంటి శాస్త్రి గారు సరాసరి స్వగ్రామం చేరాడు. అక్కడ ఈ నాణ్యాలు ఎదురుగా పెట్టుకుని 6 నెలల పాటు వివిధ సంపటీకరణాలతో జపాలు చేశాడు. ఆ నాణ్యాలలో ఏ రకమైన మార్పు రాలేదు, వాటిలో నుంచి ఏ రకమైనటువంటి దుష్ట స్పందనలు రాలేదు. అప్పటికి ఆయనకు ఖాయమైంది, ఇది అసలు మంత్రసిద్ధి వ్యవహారం కానే కాదు, దీనిలో ఏ రకమైనటువంటి మంత్రము లేదు, కాణాపత్యము లేదు, శాక్తేయము లేదు, వైష్ణవము లేదు, సౌరము లేదు, శైవమంతకన్నా లేదు, ఇది పూర్తిగా యోగసిద్ధే తప్ప మరొకటి కాదు. ఈ నిర్ణయానికి వచ్చే ముందు ఆయన 1 కి 10 సార్లు మళ్లీ మళ్లీ అనుమానించి చూశాడు.